హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య సరైనా వరల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇవాంటి వీడియోలో నేను మీకు ఒక కొత్త గ్యాజెట్ అనేది పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే స్నాక్స్ మేకర్ అనమాట. సో ఈ స్నాక్స్ మేకర్లో ఏంటంటే పాప్కార్న్ చేసుకోవచ్చు, పల్లీలు వేయించుకోవచ్చు, అలాగే ఉప్పు శనగలు చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ వడియాలు చాలా ఉంటాయి కదా మనకు, అవన్నీ కూడా మనము దీనిలో ఆయిల్ లేకుండానే మనము ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. అది కూడా కేవలం 2 నిమిషాల్లోనే మనకు కంప్లీట్ అయిపోతుంది. సో వీడియోలోకి వెళ్దామా? సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో స్టార్ట్ చేద్దాం. చెప్పాను కదా స్నాక్స్ మేకర్ ఇదే అనమాట. ఇది వచ్చి నాది ఎలైట్ కంపెనీది. ఇది వచ్చి నాకు నేను తీసి దాదాపు 1 ఇయర్ అవుతుందండి. లాస్ట్ సమ్మర్ తీసానమాట. ఇలా వస్తుంది. దీనికి వచ్చి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ వస్తుందన్నమాట. అలాగే దీనికి క్యాప్ వస్తుంది. ఇలా వస్తుందన్నమాట క్యాప్. ఇది వచ్చి పైన ఇంకొక క్యాప్ అనమాట. అంటే దీనికి ఇంకొక క్యాప్ వస్తుంది. దీన్నే మెజర్ క్యాప్ అంటారు. మనం ఏం వేసుకోవాలన్నా కూడా మనము ఈ మెజర్ క్యాప్ని యూజ్ చేసుకొనే మనము వేసుకోవాల్సి ఉంటుంది. దీనికన్నా ఎక్కువగా అయితే మనము ఇందులో వేయకూడదు అన్నమాట. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఇదంతా మిషన్ వచ్చి ఇలా వస్తుందన్నమాట. లోపల మనం ఆయిల్ అయితే అస్సలు వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా వస్తుంది. లోపలంతా కూడా మనకు సిల్వర్ ఫాయిల్ లాగా, మనకు అల్యూమినియం ఫాయిల్ లాగా ఉంటుందన్నమాట. కరెక్ట్, అల్యూమినియం ఫాయిల్ వస్తుందన్నమాట లోపలంతా కూడా. జస్ట్ చిన్నది బౌల్ లాగా వస్తుంది లోపల. మనకు కొద్దిగా అంటే క్వాంటిటీ మనకు ఈ మెజర్తోనే మనం ఏదైనా చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనకు 1 to 2 మినిట్స్లోనే మనకు రెడీ అయిపోయి మనకు బయట వచ్చేస్తుంది అన్నమాట. సో ఇదండి, ఇలా వస్తుందన్నమాట మిషన్ కూడా. ఇది మనం దీన్ని ఎక్కడైనా ఎలా అయినా యూస్ చేసేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ పైన పెట్టేసి యూస్ చేసుకోవచ్చు, అలాగే మనం కింద టేబుల్ పైన చేసుకోవచ్చు, లేదా చిన్న స్టూల్ పైన కానీ మనం క్యారీ చేసుకోవడానికైతే ఇది ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడ పెట్టినా కూడా ఇది కదలడానికి వీలు లేకుండా ఇక్కడ 3 రబ్బర్స్ అనేవి ఇస్తారనమాట. సో అది మనకు ఇలా జారకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఇదండి మనకు మిషను. సో మనం ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనం ఏం చేసుకోవాలన్నా కూడా ఈ బౌల్లో మనం వేసామంటే ఈ మెజర్తో సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తారనేది కూడా నేను చూపిస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇందులో ఏ ఆయిల్ లేకుండా కూడా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఇవన్నీ మనము ఇంకా మనము చిప్స్ వస్తాయి కదా, మనం ఆలో చిప్స్ అనేవి మనమే రెడీ చేసుకునేవి కూడా మనం ఇక్కడ వేసేసుకోవచ్చు. లేదా ఉర్లగడ్డని మనము సాల్ట్తో హాట్ వాటర్లో పెట్టేసుకొని ఎండలో పెట్టుకుంటాం కదా వడియాల్లాగా, దాన్ని కూడా మనం ఇందులోనే వేయించేసుకోవచ్చు అనమాట. అంటే ఆయిల్లెస్గా మనం చేసేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి ఇప్పుడు పాప్కార్న్కి, అలాగే ఇది వడియాలకి, ఇది వచ్చి చాలా అండి మనకు బుడ్డశనగలు అంటారు కదా, బ్రౌన్ కలర్లో ఉంటాయి అవన్నమాట. దీన్ని మనము ఉప్పు శనగల్లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ వడియాలు అన్నమాట. ఇవి ఆల్మోస్ట్ అందరికీ ఐడియానే ఉంటుంది. చక్రాలు మనకు ఎక్కడ పోయినా కూడా మనకు మూవీస్ కానీ ఇంకెక్కడన్నా కానీ మనకు అవి స్నాక్స్ లాగా దొరుకుతాయి కనుక అందులో పిల్లలకైతే అది చాలా ఇష్టం అన్నమాట, ఆ చక్రాలు వడియాలు అనేది. నెక్స్ట్ వచ్చేసరికి పల్లీలు. నెక్స్ట్ ఇంకా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వడియాలు అన్నమాట. ఇదైతే ట్రయాంగిల్స్, అలాగే ఇవి వచ్చి బ్యాట్ షేప్లో ఉంటాయన్నమాట. సో ఇది కూడా ఒక వడియాలు అన్నమాట. కనిపిస్తుందా కదా, ఇలా ఉంటాయి. సో ఇవన్నీ మనమైతే జస్ట్ ఆయిల్ లేకుండానే మనం అన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు. అలాగే మనం పల్లీలు కానీ లేదా ఉప్పు శనగలు కానీ మనము లైట్గా వాటర్లో సాల్ట్ కొద్దిగా మెరపొడి వేసేసుకొని పక్కన రెడీగా ఉంచేసుకొని కూడా మనము రెడీ చేసుకున్నట్లయితే అది రెడీ అయిపోగానే మనం లాస్ట్లో వేడిగా ఉన్నప్పుడే జస్ట్ 2 డ్రాప్స్ ఆర్ 2 to 5 డ్రాప్స్ మనం దానిలోనే వేసేసామంటే మనకు ఇంకా స్పైసీగా కూడా మనకు రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఎలా రెడీ చేస్తారనేది నేను చూపిస్తాను.
ముందుగా క్యాప్ పెట్టేస్తున్నాను అన్నమాట. నాది వన్ ఇయర్ అయిపోయింది కదండి, నేనైతే పాప్కార్న్ మాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. సో నేను పాప్కార్న్ ఇప్పటికీ చాలాసార్లు చేసేసాను, ఎక్కువ నేను పాప్కార్నే చేశాను అన్నమాట. సో క్యాప్ కూడా విరిగిపోయింది నేను ఎక్కువ వాడడం వల్ల. సో ఇప్పుడు నేను ఫస్ట్ ముందుగా నా ఫేవరెట్ పాప్కార్న్ చూపిస్తున్నాను. సో ఈ పాప్కార్న్ ఉంది కదా, ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. మామూలుగా మనము పాప్కార్న్ లాంటివి చేసుకోవాలంటే బటర్తో ఎక్కువ అవసరం ఉంటుంది. బట్ దీనిలో ఏంటంటే మనము బటర్ కానీ ఆయిల్ కానీ ఘీ కానీ ఏమీ వేసుకోని అవసరం లేదు. జస్ట్ మనకు 2 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేను దీంతో వేస్తున్నాను ఇక్కడ. ఇలా క్యాప్ పెట్టేస్తున్నాను, ఇలా ఇలా వేసేసాను అన్నమాట. ఇప్పుడు ఇలా క్యాప్ పెట్టేసి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మనం పెట్టేసుకున్నామంటే డైరెక్ట్గా బౌల్లో పడిపోతుంది అన్నమాట. సో ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఇక్కడ కూడా బటన్ ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ. సో నేను ఈ బటన్ కూడా ఇప్పుడు ఆన్ చేసేస్తున్నాను. మనం ఆన్ చేసిన తర్వాత కూడా మనము చూస్తున్నారు కదా, వేడి వేడి పాప్కార్న్ రెడీ అయిపోతుంది. సో మనం ఇది ఆల్మోస్ట్ మార్కెట్లో చాలా చోట్ల అవైలబుల్ ఉందండి. సో ఇప్పుడు నేను మీకు ఈ బ్యాట్స్ ఉన్నాయి కదా, బ్యాట్ ఒడియాలు,
సో నేను ఇవి ఎలా వేస్తారని కూడా నేను మీకు వేసి చూపిస్తాను అనమాట. ఇవైతే మనం కొద్దిగా వేసుకున్నా సరిపోతుందండి, ఎందుకంటే ఇవి ఎక్కువగా వస్తాయి కనుక మనం ఈ మెజర్తో కూడా ఇంకా సగం వరకే వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. సో నేను ఇలా వేసి క్యాప్ పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు నేను వేరుశనగ పప్పులు వచ్చి వేయించే చూపిస్తున్నానండి. మనం అప్పటికప్పుడు మనకి ఏదన్నా టక్కున స్నాక్స్కి కావాలంటే మనం ఇలా వేయించేసుకోవచ్చు. జస్ట్ దీనిలో అయితే మనకు 2 మినిట్స్ కూడా పనిలేదండి, జస్ట్ ఒక 1 మినిట్కే మనం ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవచ్చు అన్నమాట. వన్ మినిట్ కంతా అదే అయిపోతుంది, మనకు స్మెల్ని బట్టి మనకు అర్థమైపోతుంది అనమాట. సో వేరుశనగ పప్పులు మనకు వేరిపోయినాయి. సో మనకు చూడండి పల్లీలు అయితే రెడీ అయిపోయాయి. సో మనం దీనిలో ఇంకా సాల్ట్, కొద్దిగా మిరప్పొడి అనేది వాటర్లో వేసేసుకొని జస్ట్ వాటర్ని అట్లా స్ప్రింకిల్ చేసేసుకొని కూడా మనము తినేసేయచ్చు అనమాట. సో నేనైతే ఇందులో వాటర్ వేయట్లేదు. ఇప్పుడు వేడిగా ఉంటాయి కనుక కొంచెం మెత్తగా ఉంటాయి, జస్ట్ ఒక 10 సెకండ్స్ ఆగి తిన్నామంటే బాగా క్రిస్పీగా మామూలుగా ఉంటాయి అన్నమాట. సో శనగకాయ పప్పులు కూడా చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఇంకొక ఐటెం చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఉప్పు శనగలు అనమాట, అంటే మనం బుట్టు శనగల్ని చూపిస్తాను, ఉప్పు శనగల్లాగా ఎలా చేసుకుంటాం అనేది. ఇవి కూడా చాలా బాగుంటాయండి. సో నేను మెజర్ క్యాప్లో వేస్తున్నాను కదా. అలా క్యాప్ అనేది కూడా సెట్ చేసేసాను, ఇప్పుడు క్యాప్ పెట్టేసాను అన్నమాట. సో ఆటోమేటిక్గా అది అయిపోగానే కూడా ఇదే ఆఫ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఉప్పు శనగలు కూడా రెడీ అయిపోయాయి, చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. సో ఇప్పుడు ఇంకో ఐటెం చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు వడియాలు అనేవి చూపిస్తాను. జస్ట్ ఇవి కొద్దిగా తీసుకొని మెజర్ క్యాప్లో వేసుకొని క్యాప్లో వేస్తున్నాను అన్నమాట.
వడియాలు కూడా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో ఆయిల్ లేకుండానే. సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు బ్యాట్లు చూపిస్తున్నాను అన్నమాట. సో అన్ని వడియాలు ఒక రకమే అండి, జస్ట్ నేను షేప్స్ డిఫరెంట్ కనుక జస్ట్ ఇది ఒకటి చూపిస్తున్నాను. మనకు చాలా షేప్స్లో వడియాలు అవైలబుల్ దొరుకుతాయి కదా. వడియాలు కూడా రెడీ అయిపోయాయి, బ్యాట్స్ కూడా. ఇలా అన్నమాట మనకి. ఇప్పుడు నేను అన్నీ ఒకసారి, సో ఇప్పుడు పాపడ్ కూడా చూపించేస్తాను. పాపడ్కి అయితే మనము క్యాప్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి పాపడ్ అన్నమాట, పాపడ్ రెడీ అయిపోయింది. అలాగే మనకు చక్రాలు వడియాలు రెడీ అయిపోయాయి, అలాగే ట్రయాంగిల్స్ రెడీ అయిపోయాయి. సో ఇలా మనము ఆయిల్ లేకుండా మనం రెడీ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి మనకు ఈ వడియాలు కానీ ఇవి కానీ పాపడ్స్ కానీ చాలా బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట, ఆయిల్ లేకుండానే వచ్చేస్తాయి. సో ఇలా ఉంటుందన్నమాట. అలాగే ఇవి కూడా చక్రాలు చాలా బాగుంటాయి, ఈ వడియాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవైతే మనకు పల్లీలు, ఇలా అనగానే మనకు పొట్టు కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో చాలా బాగుంటాయి. ఇంకా పాప్కార్న్ అయితే చెప్పనవసరం లేదు. సో అంత బాగుంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇవాళ వీడియోలో నేను చూపించిన స్నాక్స్ మేకర్లో ఇన్ని ఐటమ్స్ మనకు వడియాలు కానీ అన్నీ కూడా చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. మనకు చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట ఇవి. అలాగే పాపడ్స్ కూడా చాలా బాగా వస్తాయండి, ఆయిల్ లేకుండానే. ఇప్పుడు చాలామందికి ఆయిల్ తినకూడదు అన్న ఒక ఫీలింగ్ ఎక్కువ ఉంది కదా. సో అలాంటి వాళ్ళకి ఈ స్నాక్స్ మేకర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈవెన్ చక్రాల వడియాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే ఉప్పు శనగలండి ఇవి. మనం మామూలుగా బరుగులు అలాంటి వాటిల్లో ఇవి వేసుకుంటాం కదా. సో అవన్నమాట, అవి కూడా చాలా బాగుంటాయి. అలాగే పల్లీలు, పల్లీలు అయితే మనం జస్ట్ కొద్దిగా బరుగుల్లో కానీ ఉప్మాలో కానీ మళ్ళీ మనం ప్యాన్ పెట్టి వేయించుకునేంత టైం లేనప్పుడు జస్ట్ మనం ఇలా ఒక కప్పు అంటే ఒక పిడికెడు వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కసారికి మనకు అలా వేసుకున్నామంటే ఇలా రెడీ అయిపోయి వచ్చేస్తాయి. అవి కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకా మనం పల్లీల్లో ఏంటంటే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం కూడా వేసుకున్నట్లయితే మనకు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. సో అలా కూడా చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మై ఫేవరెట్ పాప్కార్న్. సో ఇది కూడా చాలా క్రిస్పీగా బటర్లెస్ అన్నమాట ఇది. చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు దీనికి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు షాపుల్లో అయితే చాలా షాప్స్లో అవైలబుల్ ఉందండి. ఇంకా స్పెషల్గా అయితే ఎగ్జిబిషన్స్లోనూ ఇంకా ఆన్లైన్లో చాలా వరకు అన్ని ఆన్లైన్ షాపింగ్స్లో మనకు అందుబాటులో ఉందన్నమాట. సో దీని ధర వచ్చేసరికి ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి. నేను తీసినప్పుడు అయితే 1700 అన్నమాట ఇది, బట్ ఇప్పుడు 1000 బిలోనే ఉందన్నమాట. సో అనేది కాస్ట్ అనేది కూడా చాలా తగ్గిపోయింది.
సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను చూపించిన స్నాక్స్ మేకర్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, దాని ద్వారా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.